హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ మనలో చాలామంది అనేక రకాల దంత సమస్యలతో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా చాలామంది ఈ పంటి గేర సమస్యతో బాధపడుతూ ఉంటారు ఎంతో అందంగా తెల్లగా మొత్తెల్లాగా మెరవలసిన పనులు మనలో చాలామందికి మొత్తం గార పట్టిపోయి పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి ఈ పసుపు రంగులోకి మారిపోవడమే కాకుండా మాట్లాడేటప్పుడు నోటి దుర్వాసన కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటుంది దాదాపు ప్రతి పది మందిలో ఇద్దరైనా ఈ నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతున్న వాళ్ళే అలాగే ప్రతి పది మందిలో ముగ్గురు ఈ పంటిగార సమస్యతో బాధపడుతున్నారు మనం సరిగా దంతాలని శుభ్రం చేసుకోలేకపోయినా కానీ లేదా టీ కాఫీలు అధికంగా తాగుతున్నా కూల్ డ్రింక్స్ అధికంగా తీసుకుంటున్నా మాంసం ఎక్కువగా తీసుకున్నా కానీ ఈ నోటి దుర్వాసన కానీ ఈ పంటిగర సమస్య కానీ ఎదురవుతూ ఉంటుంది నీరును అధికంగా తీసుకోకుండా బాగా తక్కువ తీసుకునే వాళ్ళలో ఈ నోటి దుర్వాసన సమస్య ఎక్కువగా ఉంటుంది మరి ఈ పంటి గారను మరియు ఈ నోటి దుర్వాసనను చాలా తేలికగా ఒకేసారి ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ పంటి గార అంటే పళ్ళు పసుపు రంగులకు మారిన పళ్ళు తెల్లగా మారడానికి మరియు నోటి దుర్వాసన తగ్గించడానికి మనకు వెల్లుల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది వెల్లుల్లి దాదాపు అందరి ఇళ్లలో ఉంటుంది ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని దానిపైన ఉండే ఆ పొట్టును ఒలిచేయండి తర్వాత వీటిని మెల్లిగా కచ్చపచ్చగా దంచుకోండి మరీ మెత్త ముద్దలాగా కాకుండా కచ్చపచ్చగా దంచుకుని ఒక బౌలో తీసుకోండి ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ను వేసుకోండి ఈ ఉప్పు మీ దంతాలని తెల్లగా మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా పంటపై ఉండే గారను తీసేయడానికి మరియు నోటి దుర్వాసన తగ్గించడానికి ఉప్పు ఉపయోగపడుతుంది ఈ ఉప్పును కొద్దిగా వేసుకోండి అలాగే ఇందులో కొద్దిగా బేకింగ్ సోడాను వేసుకోండి ఈ బేకింగ్ సోడా మీ పళ్ళను తెల్లగా మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది దీనితో పాటు మీ ఇంట్లో ఉండే ఏదైనా ఒక టూత్పేస్ట్ని వేసుకోండి మీ ఇంట్లో ఉండే కోల్గేట్ అయినా క్లోజప్ అయినా పెప్సిడెంట్ అయినా ఏదైనా కానీ టూత్పేస్ట్ని కొద్దిగా కలుపుకొని దీన్ని బాగా కలిపి ఈ విధంగా చేసిన ఈ పేస్ట్తో రోజుకు ఉదయం ఒకసారి సాయంత్రం పడుకునే ముందు ఒకసారి రెండు సార్లు దంతాలను శుభ్రపరుచుతున్నట్లయితే దంతాలు తెల్లగా మెరుస్తాయి అంతేకాకుండా నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా పంటి గారను తేలికగా ఏ విధంగా తొలగించుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి